హలో అండి, వెల్కమ్ టు హోమ్ షెఫ్. ఈరోజు వీడియోలో పుట్నాల పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఇడ్లీలోకైనా రైస్లోకైనా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి. 15 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేగిపోయాక కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 10-15 వరకు వెల్లుల్లి తీసుకోవాలి. 2 కప్స్ పుట్నాలు తీసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకొని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న పుట్నాలు, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పుట్నాల పొడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.